కానుకలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం మీనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు జంగారెడ్డిగూడెంలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఇంటర్నెట్ వైర్లు ధ్వంసం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు ఇటువంటి చర్యలు మానుకోవాలని జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ సూచన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులకు లక్షల రూపాయల లబ్ధి చేకూరింది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా వెల్లడి జంగారెడ్డిగూడెం సిఎన్ఆర్ మాల్లో చిన్నారుల కోసం గేమ్స్ జోన్ ప్రారంభం పలువురు ప్రముఖులు హాజరు వేసవి వినోదం పేరుతో రోటరీ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహణ ఉత్సాహంగా పాల్గొంటున్న చిన్నారులు కేబుల్ టీవీ ఇంటర్నెట్ వైర్లను ధ్వంసం చేస్తున్న వ్యక్తులు వారి వైఖరిని మార్చుకోవాలని జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ సూచించారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఇంటర్నెట్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఈ ఘటనపై సిబ్బంది జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్ బాబుకు ఫిర్యాదు చేశారు తమ సంస్థ వైర్లను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము గత 30 సంవత్సరాలుగా కేబుల్ టీవీ ప్రసారాలను గత 10 సంవత్సరాలుగా బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తున్నామన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజులుగా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఇంటర్నెట్ వైర్లు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేస్తున్నారన్నారు దీంతో వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని లేని పక్షంలో వైర్లు ధ్వంసం చేసే వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాలపర్తి శ్రీనివాస్ హెచ్చరించారు జంగారెడ్డిపట్నంలో కేబుల్ టీవీ వ్యవస్థ 30 సంవత్సరాలు దాటింది అలాగే బ్రాడ్బ్యాండ్ వచ్చి 10 ఏళ్ళు దాటింది ఈ మధ్యకాలంలో ఎయిర్టెల్ ఫైబర్ నెట్ వచ్చి 3 ఏళ్ళు కావస్తుంది ప్రజలు కూడా అందరూ మద్దతు ఇస్తున్నారు అధికారులు కానీ అందరూ కూడా కానీ దురదృష్టం ఏంటంటే అనేక రకాలు ఇంకా మా నెట్వర్కే కాకుండా కొత్తవి అనేక బ్రాడ్బ్యాండ్ విషయంలో అనేక కంపెనీలు కార్పొరేట్ సంస్థలు అవచ్చు చిన్న చిన్న సంస్థలు అవచ్చు వచ్చి బిజినెస్ చేసుకుంటాం అది ఎవరైనా చేసుకోవచ్చు కానీ దురదృష్టం ఎవరో కానీ కొంతమంది వ్యక్తులు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్కి సంబంధించిన వైర్లు పీకేయడం వల్ల ఎయిర్టెల్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి వాళ్ళకి తెలియక ఎయిర్టెల్ ఈ ఏరియాలో జంగాళ్ళు సరిగ్గా సర్వీస్ ఇవ్వట్లేదని పై స్థాయిలో వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న కస్టమర్లు కానీ అపార్థం చేసుకోవడం జరుగుతుంది ఫ్రాంచైజీగా ఉన్న మేము మాకు చాలా బాధ కలిగిస్తున్నారు వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు అది ఖచ్చితంగా నేను నా పోటీదారులు చేస్తున్నారైతే నేను అనుకోను ఎందుకంటే దాన్ని ఆకదాయిలు చేయొచ్చు మరేక రకాల కారణాలు ఉండి ఉండొచ్చు కానీ దీనివల్ల వాళ్ళకి కలిగే ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆ వైర్లు పీకేయడం వల్ల వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు లక్షల రూపాయలు ఇచ్చించి మేము ఈ కేబుల్ కానీ ఇంటర్నెట్ కానీ చేసుకున్న వ్యాపారస్తులకు వైర్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో ముందుగా విన్నవీకి చెప్తున్నా దయచేసి అలాంటి పనులు మానుకోండి దానివల్ల కన్స్యూమర్స్ చాలా మంది ఇబ్బంది పడతారు నెలల బిల్లులు కట్టుతూ 100లు 1000లు కట్టేవాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల ఎయిర్టెల్ ఎంతో బాగా సర్వీస్ ఇచ్చే ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఎయిర్టెల్ సిబ్బంది ఉన్నారో చాలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లేదు ఇదే రకంగా చేస్తే కనుక పూర్తిగా మేము పోలీస్ వారి సహాయంతో కానీ ప్రజల మద్దతుతో కానీ మీడియా మద్దతుతో మరియు మా వినియోగదారులు మా స్టాఫ్ సహాయంతో ఖచ్చితంగా మీరెవరనేది పట్టుకోవడానికి ఇప్పటికే ప్రణాళికలు రచించున్నా ఇదే విషయాన్ని స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా స్వయంగా తెలియజేస్తూ మా వంతు మేము వాళ్ళని కనిపెట్టడానికి చర్యలు తీసుకున్నాం దయచేసి ఇకనైనా మీరు మానుకొని ఈ దయచేసి అటువంటి పనులు అల్లర పనులు చేయొద్దు ఎంతో మంది ఇబ్బంది పడతారు ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు అది ఏ వ్యాపారస్తులన్నా మిగతా వాళ్ళకైనా నష్టం అలాంటివి చేయకూడదని నేను కోరుతూ ఎవరైనా చేస్తే గనక ప్రజలు కూడా మీరు గమనించండి ఎవరో వాళ్ళ స్టాఫే బాగు చేస్తున్నారేమో అనుకుంటారు అలా కాదండి రాత్రి వేళల్లో ఖచ్చితంగా వాళ్ళ పోలీస్ మీద కానీ పోలీక్ వాళ్ళు టచ్ ఆడుతున్నట్టుంటే దయచేసి మీరు ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ తీసి సిటీ కేబుల్ నెట్వర్క్కి జంగారెడ్డిలో ఉన్న మా కేబుల్ నెట్వర్క్ కానీ మీరు పంపగలిగినా లేకపోతే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఎంప్లాయీస్ కానీ పంపగలనా అట్లీస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి విచారణ జరిపి వాళ్ళు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటామని తెలియపరుస్తున్నాను ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి లక్షల రూపాయల లబ్ధి చేకూర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా తెలిపారు
జంగారెడ్డిగూడెం 8వ వార్డులో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక మహిళలు, యువకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఎలీజా వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. గత 4 ఏళ్లలో ప్రభుత్వం నుంచి అందిన లబ్ధిని వివరించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పనితీరును వివరించే కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలీజా మీడియాతో మాట్లాడుతూ, ఈ వార్డులోని ఒకే ఇంట్లో ఉంటున్న 4 కుటుంబాలకు 30 లక్షల రూపాయలు లబ్ధి చేకూరిందన్నారు. ఇదే విధంగా ప్రతి కుటుంబానికి పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, కమిషనర్ భవానీ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చందర్రావు, జిల్లా యూత్ అధ్యక్షులు పడమటి గిరిబాబు, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. నూట 44వ రోజు గడప గడపకే మన ప్రభుత్వం అనే కార్యక్రమం జంగారెడ్డిగూడెం మరి 8వ వార్డు పరిధిలో జరుగుతూ ఉంది. మన ప్రీతి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏ రకంగా అందుబాటులోకి వచ్చినాయి, ఎంతవరకు లబ్ధి చేకూరిందని చెప్పి మేము వారిని అడుగుతూ వారి నుంచి సమాచారం సేకరిస్తూ వారికి పథకాల గురించి వివరిస్తూ వారి దగ్గర నుంచి సూచనలు సలహాలు ఏమనుంటే అవి కూడా తీసుకుంటూ స్థానిక సమస్యలు చిన్న చిన్న సమస్యలు డ్రైన్ గురించి కానీ రోడ్ల గురించి కానీ వచ్చినప్పుడు వెంటనే అధికారులకి ఆదేశాలు జారీ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఇంట్లో ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లు, ఈ ఇంట్లో 4 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ 4 హౌస్ హోల్డ్స్కి కలిపి దాదాపుగా 30 లక్షల రూపాయలు లబ్ధి చేకూరిందని చెప్పడానికి మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ రకంగా ప్రజలకు సేవ చేసినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మరి ఎంత మంచి అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ పేదలని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మరి పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ తరఫున, అలాగే చంద్రపూడి నియోజకవర్గం తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. సిఎన్ఆర్ మాల్తో జంగారెడ్డిగూడెం పట్టణ ఖ్యాతి మరింత పెరిగిందని పలువురు ప్రముఖులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎన్ఆర్ మాల్లో చిన్నారుల కోసం గేమ్స్ ఆన్ పేరుతో గేమ్స్ జోన్ను ఏర్పాటు చేశారు. ఈ జోన్ను సిఎన్ఆర్ మాల్ అధినేత డాక్టర్ చెరుకూరి నరీన్, డాక్టర్ రోషిణి దంపతుల కుమార్తె నైనిక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజాన సత్యనారాయణ, పెనమర్తి రామ్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని గేమ్స్ జోన్ను సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా మాల్ అధినేత డాక్టర్ నరీన్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం పట్టణంలో సిఎన్ఆర్ మాల్ ను నిర్మించి దానిలో 2 సినిమా థియేటర్లతో పాటుగా పలు బ్రాండెడ్ షాపులను, ఫుడ్ కోర్ట్ను, గేమ్స్ జోన్ను ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. కావున ప్రతి ఒక్కరూ మాల్ ను సందర్శించాలని కోరారు. అనంతరం డాక్టర్ చెరుకూరి నరీన్ మాట్లాడుతూ గేమ్స్ ఆన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ గేమ్స్ జోన్ను మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తో పాటుగా పలువురు ప్రముఖులు, ప్రజలు సందర్శించారు. జిల్లాలోనే మొదటి సిఎన్ఆర్ షాపింగ్ మాల్ జంగారెడ్డిగూడెం పట్టణంలో
ఓపెన్ చేయడం జరిగింది మొన్న. దాంట్లో భాగంగానే నేడు గేమింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిఎన్ఆర్ షాపింగ్ మాల్ లోని సినిమా హాల్స్, కోర్టు, గేమింగ్ జోన్, ఈజీ బై షాపింగ్ మాల్, సూపర్ 99 ఇంకా ఇతరత్ర చాలా షాపులు కూడా రావడం జరిగింది. ఇవాళ ఆదివారం కాబట్టి చాలా మంది జనం వచ్చి ఇక్కడ ఈ గేమింగ్ జోన్ లోని షాపింగ్ మాల్ లో కూడా అందరూ కూడా షాపింగ్ చేయడం జరిగింది. చాలా శుభ సూచకం, అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రీసెంట్ గా సిఎన్ఆర్ మాల్ ఓపెన్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. థియేటర్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి దీంట్లో. వాటితో పాటు రీసెంట్గా చాలా షాప్స్ కూడా ఓపెన్ చేశారు. బయట పోల్చుకుంటే చాలా తక్కువ ధరల్లో బ్రాండెడ్ ఐటమ్స్. మరి ఈరోజు నూతనంగా గేమింగ్ జోన్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేనేకూడైతే ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మేము అన్నీ చూసాం. ఇది జంగాణి ప్రాంత పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా మీ పిల్లల్ని తీసుకొచ్చి ఒక్కసారి ఇవన్నీ కూడా గేమ్ జోన్ను చూపించాలని మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈరోజు మన గేమ్ జోన్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ గేమ్ జోన్ ఈరోజు గేమ్ ఆన్ అనే కార్డు ఉంటుంది. ఈ కార్డు మనం వచ్చి తీసుకుంటే 1000కి, 1200, 500కి, 700 అలా వస్తుంది. ఈ కార్డుతోనే మన ద్వారా ఎప్పుడైనా ఆడుకోవచ్చు అన్నమాట. ఈ గేమ్ ఆన్ కార్డు ఓన్లీ మన జంగారెడ్డిగూడెంలోనే కాదు, మనం గేమ్ ఆన్ అనే కంపెనీతో, ఇంటర్నేషనల్ కంపెనీ అది, ఈ కార్డు అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. ఇది అందరూ మీరు యూజ్ చేసుకుని అందరూ వచ్చి విజిట్ చేస్తారని కోరుతున్నాను. వేసవి వినోదం పేరుతో చిన్నారులకు రోటరీ క్లబ్ క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో చిన్నారులకు చదరంగం పోటీలు నిర్వహించారు. సుమారు 50 చిన్నారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. రోటరీ హ్యాపీ స్కూల్ చైర్మన్ అయినపర్తి చంద్రశేఖర్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలను ఉద్దేశించి రోటరీ యువజన విభాగం చైర్మన్ రాఘవరాజు ఆది విష్ణు మాట్లాడుతూ 6 అంశాలలో 15 సంవత్సరాల వయసులోపు చిన్నారులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి ఉడా రామ్ గోపాల్, ప్రతినిధులు ధనకుమార్, ఉమరలి, మాధవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేను మిగతా వాళ్ళ కాకుండా మరింతగా మాలో నైపుణ్యాన్ని పెంపొందించిన ఏదైతే క్రీడలు అవ్వచ్చు, ఎట్లాంటి చెస్ కార్యక్రమాలు అవ్వచ్చు, అదే ఈవెంట్స్ డిబేట్స్ కానీ, షటిల్ టోర్నమెంట్స్ కానీ, వాటిలో నైపుణ్యం సంపాదించుకుని వారి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అందుకోవడానికి ఇట్లాంటి చక్కటి మెట్లను ఈ రోజు నుంచి అలవాటు చేసుకుని ఒక క్రియేటివిటీని మరి ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టడానికి మీరు చూపిస్తున్నటువంటి ఉత్సాహానికి మన రోటరీ క్లబ్ తరఫున మీ అందరికీ కూడా అందిస్తున్నాం. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుని ఏదైతే ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి చెస్ క్రీడని మరి మీరందరూ కూడా చక్కగా ఆడి మీలో ఒక మంచి క్రీడాకారుని బయటకు తీసుకొచ్చి మరి ఇక్కడ గెలుపుని మీరు ఆస్వాదించాలని, అదేవిధంగా మీ తల్లిదండ్రులకి గర్వకారణంగా నిలబడాలని, అంతకు మించి ఈ ప్రాంతానికి మీరు ఒక గొప్ప క్రీడాకారులుగా పరిచయం కావాలని భవిష్యత్తులో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. 66 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 40,08,351 రూపాయల అధిక ఆదాయం లభించింది. ఆలయ ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపుల్లో కరూరు వైశ్య బ్యాంక్ అధికారులు, సిబ్బంది, దేవాలయ ధర్మకర్తలి మండలి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ దేవాదయ ధర్మాదయ శాఖ తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్ సృజన్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఆలయంలోని హుండీల ద్వారా 41,71,540 రూపాయలు, అన్నదాన హుండీల ద్వారా 38,967 రూపాయల ఆదాయం సమకూరిందని తెలిపారు. గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూపూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున 9:00 నుండి కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ గారు, అదేవిధంగా వారి సిబ్బంది, దేవస్థానం కర్మకర్తల మండల సభ్యులు, ముఖ్యంగా తాడేపల్లిగూడెం దేవాదయ ధర్మాదాయ శాఖ తనిఖీదారు సుజిత్ కుమార్ గారి పర్యవేక్షణలో దేవస్థానం తాలూకు కుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో భక్తులు, వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ ఉండి లెక్కింపు 60 రోజులు కాను దేవాలయం ఉండి కోట్లు
48,98,000 చిల్లరి 171,504 రూపాయలు వెరసి 569,54,584 రూపాయలు అదేవిధంగా అన్నదానం ఉండి నోట్లు 38,170 రూపాయలు చిల్లరి 597 రూపాయలు వెరసి 38,767 రూపాయలు 66 రోజులు కాను దేవస్థానం మొత్తం ఉండేళ్ళను వల్ల ఆదాయం 48,08,351 రూపాయలు ఆదాయం వచ్చిందని అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ఈ నెల 24వ తేదీ నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని బోర్డు ప్రాంతీయ అధికారి కె చంద్రశేఖర్ బాబు తెలిపారు. ఏలూరులోని ఇంటర్ బోర్డు రీజనల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిసి కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 24వ తారీఖు నుంచి వచ్చే నెల 1వ తారీఖు వరకు జరగబోతున్నాయి. ఈ పరీక్షలు 2 సెషన్స్గా జరగబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించబోతున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలు గుర్తించబడ్డాయి. ఈ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 11,225 మంది, అదేవిధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 17,780 మంది హాజరు కాబోతున్నారు. మరి ఈ పరీక్షలు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అదేవిధంగా పరీక్షా కేంద్రాలకి సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ కానీ ఇంటర్నెట్ సెంటర్స్ కానీ మూసివేయబడతాయి. అదేవిధంగా ఇప్పుడు వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని నియమించడం, అదేవిధంగా తాగునీటి రక్షిత తాగునీటి సదుపాయం కల్పించడం జరిగింది. మరి ప్రతి సెంటర్కి ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ నియామకాలు జరిగింది. ఈ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించబోతున్నాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తున్నండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ, మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో, సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్స్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 inches టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ, డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ, ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ, 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ, 32 inches స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే, సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ,
కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ ట్యాంక్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 pillows ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 pillows ప్లస్ 2 doors బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 chairs ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. 1 రూపాయి డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివల్స్, ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్, వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. 17/3/2023 లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం. ఉదయం 8:51 నోరూరించే రుచులన్నీ ఒకే చోట. భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్, విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్, వెజ్ అండ్ నాన్ వెజ్ పిజ్జాస్, చికెన్ కబాబ్, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ర్యాప్స్, మాక్టైల్స్, ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తుంది ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు. సంప్రదించండి ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెం మహిళల సౌందర్యం, మగవారి హుందాతనం మన నాచురల్స్ లో. ఇండియాస్ నంబర్ 1 హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ నాచురల్స్. ప్రత్యేక నిపుణులతో హెయిర్, స్కిన్, కలర్ ట్రీట్మెంట్స్, అన్ని వసతులతో పట్టణాలకు ధీటుగా ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం నాచురల్స్ లో. ఎంగేజ్మెంట్ అయినా, పెళ్లైనా, పుట్టినరోజు వేడుకైనా మన మహిళల సౌందర్యం, మగవారి హుందాతనం మన జంగారెడ్డిగూడెం నాచురల్స్ లో. ఇండియాస్ నంబర్ 1 హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ నాచురల్స్. బ్రైడల్ రిసెప్షన్ మేకప్స్, సంగీత్ మెహందీ ఫంక్షన్స్ కు తక్కువ ఖర్చుతో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తో, అత్యాధునిక ఎక్విప్మెంట్స్ తో అన్ని బ్యూటీ సర్వీసులు అందిస్తున్నాము. ఇండియాస్ నంబర్ 1 హెయిర్ అండ్ బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ నాచురల్స్. అడ్రస్, 2nd floor సామ్సంగ్ అపార్ట్మెంట్స్, ఆపోజిట్ జిల్లా పరిషత్ హై స్కూల్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. సెల్ 9493336628, 0821222328. సరిలేరు ప్రతిభ కెవ్వరు, 10వ తరగతిలో మరోమారు ప్రతిభ ప్రభంజనం. 600/594 మార్కులతో అగ్రగామిగా నిలిచింది ప్రతిభ. ఏడిఎన్వీఎస్ సాయి శ్రీకాంత్ 594, వర్షిత సాయి 591, చంద్రిక 588, అంజనశ్రీ 586, సాయి చరణ్ 586, హరిసత్య 585, లోహిత్ 582, జీవన్ నారాయణ 582, శంకర్ 581, భువనశ్రీ 581 మార్కులతో రికార్డు కైవసం చేసుకుంది ప్రతిభ. 143 మంది విద్యార్థుల్లో 80 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు సాధించిన ఘనత ఒక్క ప్రతిభకే సాధ్యం. ఫలితాలలోనే కాదు, టాలెంట్ టెస్టులు కూడా ప్రతిభదే అగ్రస్థానం. సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన స్పెల్ బిలో స్టేట్ టాపర్ గా గోల్డ్ మెడల్, మ్యాథ్స్ బిలో బ్రాంచ్ మెడల్ సాధించింది ప్రతిభ విద్యార్థులే. 2023 అడ్మిషన్లకై సంప్రదించండి ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సుబ్బారెడ్డి కాలనీ, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. భారతదేశంలో మొట్టమొదటిగా ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపింది మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వనచర్ల లింగస్వామి తెలిపారు. రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా
చింతలపూడిలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు శీలం కృష్ణంరాజు, నాయకులు శంకు ప్రసాద్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విద్యతో పాటు యువత ఆటల్లో కూడా రాణించాలని మక్కినవారిగూడెం బీజేపీ అధ్యక్షులు హరిబాబు తెలిపారు. తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంగినీడుపాలెం యువతకు క్రికెట్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా తపన ఫౌండేషన్ ఫౌండర్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి ప్రజా సేవల్లో భాగంగా యువతకు వాలీబాల్, క్రికెట్ కిట్లు తదితర ఆట సామాగ్రి ఉచితంగా అందజేసి వారిని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా సామాజిక సేవలో తపన ఫౌండేషన్ పేరుతోటి మన గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు ఈ తపన ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమాలతో పాటు భాగంగా బండివారిగూడెం పంచాయతీ గంగినీడిపాలెం గ్రామంలో యువకులకు శారీరక దారుఢ్యం, మానసిక దారుఢ్యం పెరిగే కార్యక్రమంలో భాగంగా క్రికెట్ కిట్లు ఈరోజు మన గంగినీడిపాలెం యువతరానికి యువకులకి బహుకరించడం, గ్రామ పెద్దల ద్వారా బహుకరించడం జరిగింది. ఫౌండరు శ్రీ గారపాటి సీతారామ ఆంజనేయ చౌదరి గారు ద్వారా ఈ గ్రామానికి క్రికెట్ బ్యాట్లు, వాలీబాల్ కిట్లు సప్లై చేసి ఉన్నారు కాబట్టి గ్రామ పెద్దల ద్వారా మరియు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు వారి ద్వారా ఈ కిట్లు క్రీడాకారులకు అందజేయడం జరుగుతుంది. రోటరీ జంగారెడ్డిగూడెం యువజనోత్సవాలలో భాగంగా పట్నంలోని రోటరీ షటిల్ కోర్టులో 7 నుండి 15 సంవత్సరాల వయసులోపు చిన్నారులకు షటిల్ పోటీలను నిర్వహించారు. రోటరీ కార్యదర్శి ఉడా రామ్ గోపాల్ ఆధ్వర్యంలో కార్యదర్శి ఎలక్ట్ బవిరిశెట్టి హనుమాన్ తిలక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన షటిల్ పోటీలను కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ, తమకు సహకరించిన చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు రోటరీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తున్న షటిల్ టోర్నమెంట్ని పిల్లలందరూ బాగా యూజ్ చేసుకుంటున్నారు. సమ్మర్ హాలిడేస్ని ఇంత బాగా యూజ్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ పిల్లలందరికీ.
నా పేరు చక్రి లవ్ కుమార్. ఈరోజు రోటరీ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న షటిల్ కాంపిటీషన్ టోర్నమెంట్ స్టార్ట్తో వచ్చాము. ఈ సమ్మర్ హాలిడేస్లో అసలు ఏమీ తోచినప్పుడు ఇలాంటి కాంపిటీషన్ పెడితే పిల్లలకి అందరికీ ఎంకరేజ్మెంట్ వచ్చి వాళ్ళకు కూడా ఆడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ రోజు ఆడ అవుతున్నందుకు నేను చాలా ఆనందిస్తాను. ఈరోజు రోటరీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న షటిల్ కాంపిటీషన్స్కి మేము అందరం వచ్చాము. మాకు షటిల్ రాకపోయినా మేము ఆడాలని వచ్చాము. నాకు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలా కాంపిటీషన్స్కి ఇంత ఇంట్రెస్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని వార్తలను ఫాస్ట్ న్యూస్ ద్వారా చూద్దాం. భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో ముందుకు నడిపించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రగళ్లపాటి కాశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌతు సత్యేంద్ర తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం గ్రామంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు నులకాని నాగబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అట్లూరి సతీష్, దాకవరపు రవి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలోని అరుంధతిపేటలో ఇటీవలే నిర్మించిన రామాలయానికి జంగారెడ్డిగూడెం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మైక్ సెట్ను బహుకరించినట్లు పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. శ్రీ కళ్యాణ రామాలయం నందు భక్తులచే సత్సంగం కార్యక్రమం నిర్వహించి ఆలయ కమిటీకి మైక్ సెట్ అందించారు. సత్సంగం భజనల ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం, ధార్మిక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న గిరిజనుల భూములను తక్షణమే విడిపించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బొట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన గిరిజనుల భూములు అక్రముల చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు కాశీబాబు, కార్యదర్శి సముద్రాల సుందర్రావు, ఉపాధ్యక్షులు కలింపూడి సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సమయమంత్రి రాధాకృష్ణ సతీమణి జానకి ఆత్మకు శాంతి చేకూరాలని అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో జానకి సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా రాధాకృష్ణను ఓదార్చి సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె రామచంద్రరావు, కె కోటేశ్వరరావు, బోడా సత్యనారాయణ, కె గాంధీ, మాధవరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీల గో టు విలేజ్ మిషన్ 50 గ్రామ సభ జరిగింది. ఎంఆర్పీఎస్ నాయకులు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి విశంపల్లి సిద్ధు మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ గ్రామ కమిటీని నియమించారు. ఎంఎస్పీ అధ్యక్షులుగా ఎడ్లపల్లి యేసురాజు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులుగా మాదాసు వెంకన్న, ఎంఎస్ఎఫ్ అధ్యక్షులుగా ఎడ్లపల్లి హర్ష, మహిళా సమైక్య అధ్యక్షురాలుగా అర్షల మంగ ఎన్నికయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఇంటర్నెట్ వైర్లు ధ్వంసం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు. ఇటువంటి చర్యలు మానుకోవాలని జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ సూచన. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులకు లక్షల రూపాయల లబ్ధి చేకూరింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా వెల్లడి. జంగారెడ్డిగూడెం సిఎన్ఆర్ మాల్లో చిన్నారుల కోసం గేమ్స్ జోన్ ప్రారంభం, పలువురు ప్రముఖులు హాజరు.
వినోదం పేరుతో రోటరీ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహణ ఉత్సాహంగా పాల్గొంటున్న చిన్నారులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.